ఈ యాత్రలో ప్రతి ఒక్క పేదవాడికి వాడికి అవసరాలకి మహిళలకి ముఖ్యంగా యువతకు అలాగే మన రైతులకు ఒక అద్భుతమైన మానిఫెస్టో రూపొందించుకొని ఆ మానిఫెస్టోని రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే జనాల్లోకి ఏ విధంగా దీన్ని ఆచరణ చేయాలి అనే ఉద్దేశంతో ఒక మంచి రూపకల్పనతోటి దీన్ని రూపొందించుకోవడం జరిగింది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఈ రోజు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలుగుతున్నారు ఈ కార్యక్రమానికి అతిథులుగా పోలీస్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే 5 జోన్ల నుంచి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు మా కొండేపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ ప్రోగ్రాం వల్ల ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి మా మేనిఫెస్టో చేర్చడమే దీని యొక్క లక్ష్యం అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిగా ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్క వర్గాల ప్రజలు కూడా దీన్ని ఆమోదింపు తెలియజేస్తూ ఉన్నారు అలాగే భవిష్యత్తులో సంక్షేమం అనేది తెలుగుదేశం సంక్షేమం అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ 2 చక్రాలలాగా సైకిల్కి ఏ విధంగా 2 చక్రాలు ఉన్నాయో సంక్షేమం అభివృద్ధి 2 రూపొందించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో దీనికంటే రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేపట్టబోద్దని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కొండేపు నియోజకవర్గంలో దీన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా తల్లిని వేడుకున్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడమ్మా తల్లి ఆయన చేతిలో నుంచి రాష్ట్రం ఇప్పటికే అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది మళ్ళీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్గా ఒక ప్రశాంతమైన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే శాంతికి మారిపోయారు అటువంటిది ఈరోజు వల్లకాడిగా మార్చేసేసినారు దాన్ని కాపాడండి ఈ రాష్ట్ర భవిష్యత్తు భవిష్యత్ తరాల బిడ్డలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బాబు గారిని తెలుగుదేశాన్ని ఆశీర్వదించమని చెప్పి నేను వల్లూరమ్మ దేవిని కోరుకున్నా క్షేత్ర ఈరోజు బాబుగారు రాజమండ్రి మహానాడులో ప్రకటించిన భవిష్యత్తు గ్యారంటీ దాంట్లో బస్సు యాత్ర పల్లె నిద్ర కార్యక్రమం నిన్న ఒంగోలు పట్టణ నియోజకవర్గం నుంచి మొదలుపెట్టాం దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో భారీగా బ్రహ్మాండంగా జరిగింది కొత్తపట్నంలో బహిరంగ సభ మనిషి కదలకుండా వేల మంది హాజరైనారు దాన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది ఈ ఈ 4 సంవత్సరాలు ఆఖరికి ఏంటంటే ఆడబిడ్డల ప్రాణాలకి రక్షణ లేని పరిస్థితి ఒక ఎంపీ కుటుంబం లేచిపోయినాడు విశాఖపట్నం నుంచి నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నానని చెప్పుకున్నాడు మింగలేక కక్కలేక ఉన్నాడు ఆ లోపల అసలు ఏం జరిగిందో ఎంపీ కుటుంబానికి ఎంపీకి తెలుసు ఆ భగవంతుడికి తెలుసు ఎవరికైనా సరే ఆయన వైసీపీ కావచ్చు ఇంత ఘోరం భార్య కొడుకుని 2 రోజులు ఎక్కడికి పోయినారో కూడా తెలియని పరిస్థితి ఒక రూలింగ్ పార్టీ అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడికి వస్తే కొరవు ప్రజలకు రక్షణ ఎక్కడిది అని అంటా నేను ఎంతమంది దళితులు ఇప్పుడు ఎంతమంది దళితులు పోలీసులు కొడితే చచ్చిపోతున్నారు ఇప్పుడు సైదాపురంలో ఒక దళిత కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు రోజు కొట్టారు నేను అవమానం భరించలేకుండానని చెప్పి తాగి చచ్చిపోయాను ఈరోజు ఉదయం ప్రాణాలు పోయినాయి ఎన్ని చెప్పాలా 1 2 ఎందుకు ఈ పరిస్థితి పట్టింది దోచుకునేది దోచుకుంటుంటే దాచుకునేది దాచుకుంటుంటే మళ్ళీ హెరాస్మెంట్ ఏందనని ఇంత ఘోరమైన రాజ్యం మనం ఎప్పుడు చూడలే అందుకనే ఈ బస్సు యాత్ర సక్సెస్ఫుల్గా జరుగుతుంది భవిష్యత్తు గ్యారంటీ అనేది ఒక పక్కడ్బందీగా ఆలోచించి సమీక్షించి తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మేనిఫెస్టో రూపంలో జనంలోకి తీసుకుపోతున్నాం ఫైటర్ ఇక్కడ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిని టైగర్ లాంటివాడు తెలుగుదేశంలో మళ్ళీ ఆయన్ని కూడా ఆశీర్వదించమని మా మిత్రులు ఆంజనేయులు దామచర్ల కీర్తిశేషులు ఆంజనేయులు గారి మనవాళ్ళని కూడా ఆశీర్వదించమని కూడా కోరుకున్నా మేము భవిష్యత్తుకి భరోసా అన్న నినాదంతో చైతన్య యాత్ర చేస్తా ఉన్నాం బస్సు యాత్ర చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దానిలో భాగంగా ఈ రోజున ఈ కొండేపీకి రావడం జరిగింది ముఖ్యంగా వల్లూరమ్మను దర్శించుకొని
మా పార్టీని ఆశీర్వదించమని నాయకులను ఆశీర్వదించమని ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన ఇచ్చే తెలుగుదేశం పార్టీని గెలిపించమని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే కానీ ఈ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు అనేది ఉండదని చెప్పి